హాయ్ అండి, నేను మీ డాక్టర్ సుష్మా, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అట్ అమృత హాస్పిటల్ కరీంనగర్. ఈరోజు డెంగ్యూ ఫీవర్ ఇన్ చిల్డ్రన్ దాని గురించి తెలుసుకుందాం. సో డెంగ్యూ అనేది ఒక వైరల్ జ్వరం అండి, కానీ మనకి వచ్చేది ఆర్ తెచ్చేది మటుకు మస్కిటో. మరి ఏ మస్కిటో? అన్ని మస్కిటోస్ తెస్తాయా? కాదు, టైగర్ మస్కిటో అంటారు. అంటే మస్కిటో పైన తెల్ల తెల్లని డాట్స్ మనం అందరం చూసే ఉంటాం, ఆ మస్కిటో వల్లనే డెంగ్యూ జ్వరం అనేది రావడం అనేది జరుగుతుంది. సో డెంగ్యూ ఫీవర్ ఉన్న పేషెంట్కి ఈ మస్కిటో కుట్టి దాని తర్వాత అది వేరే వాళ్ళకి కుట్టినప్పుడు మటుకే డెంగ్యూ ఫీవర్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో డెంగ్యూ ఫీవర్ వస్తే ఎలా, అసలు ఎలా తెలుసుకోవాలి అని అంటే, నార్మల్ వైరల్ ఫీవర్ లాగానే ప్రెజెంటేషన్ అనేది ఉంటుంది. అంటే ఫీవర్, కాఫ్, కోల్డ్, అంటే సర్దీ, దగ్గు, జ్వరం, ఈ మూడిటితోనే మెజారిటీగా ప్రెజెంటేషన్ ఉంటుంది. కానీ వెరీ హై గ్రేడ్స్ ఫీవర్ ఉండొచ్చు, పిల్లలు సరిగ్గా తినకపోవడము ఆర్ వామిటింగ్ చేయడము, ఇలాంటి వాటిలో వల్లనే మనకి జనరల్గా ఊపిడికి రావడం అనేది జరుగుతుంది. సో ఇంకా నార్మల్ ఫీవర్ లాగా ఉంది, 2 డేస్ అయింది అయినా తగ్గట్లేదు, వెరీ హై గ్రేడ్ ఫీవర్స్ ఉన్నాయి అండ్ ర్యాష్ రావడం, సో ఎర్ర మచ్చలు రావడము, ఇవన్నీ కూడా డెంగ్యూ లక్షణాలు అవ్వచ్చు. సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ల్యాబ్ టెస్ట్ చేస్తే అప్పుడు మనకు డెంగ్యూ ఫీవర్ అనేది తేలడం అనేది జరుగుతుంది. సో డెంగ్యూ ఫీవర్ వచ్చింది, నార్మల్ మైల్డ్ సిమ్టమ్స్ ఏంటి అండ్ కొంచెం సీవియర్ అంటే కొంచెం రిస్క్ సిమ్టమ్స్ ఏంటి అండ్ వెరీ రిస్క్ ఎవరికి? సో మైల్డ్ సిమ్టమ్స్ ఆర్ పిల్లలు బాగానే ఆడుకుంటున్నారు అండ్ సిరప్ పారాసెటమాల్ వేయగానే ఫీవర్ తగ్గుతుంది, వాళ్ళ అపెటైట్ అంటే ఆకలి అనేది ఏం తగ్గలేదు, తిన్నది మంచిగానే అరుగుతుంది, నెక్స్ట్ మూత్రం సరిగ్గా పోస్తున్నారు అని అంటే ఇట్స్ ఓకే, యూ కెన్ వెయిట్. అండ్ ఇంకా మైల్డ్ సిమ్టమ్స్ అంటే కొంచెం రిస్క్ సిమ్టమ్స్ ఏంటి అని అంటే వామిటింగ్స్ ఎక్కువ అవ్వడము, మోషన్స్ అవ్వడము అండ్ పిల్లలకి కడుపు నొప్పి అనేది రావడం, ఇవన్నీ కూడా డేంజర్ లైన్ అనమాట. సో ఈ డేంజర్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఫ్రీక్వెంట్ విజిట్స్ టు డాక్టర్ అనేది పెట్టుకోవాల్సిందే. మరి సీవియర్ డెంగ్యూ అని ఎప్పుడు అంటాము అని అంటే ప్లేట్లెట్స్ అనేది చాలా తగ్గిపోవడం వల్ల రక్తస్రావం రావడం, అంటే ముక్కులో నుంచి రక్తం రావడము ఆర్ మోషన్ నల్లగా రావడము ఆర్ రక్తం ఫ్రెష్ బ్లడ్ రావడము, వామిటింగ్ చేసినప్పుడు రక్తం రావడము, ఎక్కడి నుంచైనా రక్తం అంటే మేజర్గా మనకు వచ్చే ప్రాంతాలే ఇలాంటి వాటిలో, అంటే ముక్కు నుంచి రక్తం అండ్ వామిటింగ్లో రక్తం, మోషన్లో రక్తం. సో ఈ మూడు ఆర్ వెరీ సీవియర్ ఫార్మ్స్ ఆఫ్ డెంగ్యూ. ప్లస్ ఇవేవి లేవు కానీ ర్యాష్ ఉంది, ఫీవర్ ఉంది, సడన్గా పిల్లలకి దమ్ము రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ మోర్ సిమ్టమ్, అది కాంప్లికేషన్ ఆఫ్ డెంగ్యూ అండి. సో ఇవన్నీ కూడా లక్షణాలు తెలుసుకొని మీరు అకార్డింగ్లీ మీరు డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి. సో మరి అట్ హోమ్ ఎలా మేనేజ్ చేయొచ్చు? వెరీ మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి, జస్ట్ ఫీవర్ ఉంది, సో మనకు ఆ డేంజర్ రావద్దు అని కోరుకుంటున్నారు మీ పిల్లలకి, ఎట్లా మేనేజ్ చేయొచ్చు? గివ్ సాఫ్ట్ డైట్, అడిక్వేట్ హైడ్రేషన్ అంటే వాటర్ బాగా తాపించాలి. ఓన్లీ వాటర్ తాపించాలా? ఎనీథింగ్ లైక్ ఓఆర్ఎస్. సో ఓఆర్ఎస్ సాచెట్స్ ఉంటాయి, సో అవి ఎలా మిక్స్ చేయాలో నేను నా ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. సో ఓఆర్ఎస్ అట్లీస్ట్ 10 to 15 మినిట్స్కి ఒకసారి ఇవ్వడము, కొంచెం సిప్స్ ఆఫ్ ఓఆర్ఎస్ ఇవ్వడము అనేది ఇంపార్టెంట్. ఇంకా ఇంకోటి ఏంటంటే, సరే ఓఆర్ఎస్ లేదు, పిల్లలందరూ ఓఆర్ఎస్ ఇష్టపడరండి, బట్ మీరే వేరే రూపంలో అంటే జ్యూస్ రూపంలో ఇంట్లో చేసిన జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ కానీ, బత్తాయి రసం కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, సో ఇలాంటి నిమ్మకాయ రసం కానీ, ఇలాంటివన్నీ అన్నిటి వల్ల కూడా మనం హైడ్రేషన్ అంటే శరీరంలో నీళ్ళ తత్వాన్ని మనం మెయింటైన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇన్ డెంగ్యూ స్పెసిఫిక్గా. అండ్ ఎప్పుడు భయపడాలి? విచ్ ఇస్ ది ఎమర్జెన్సీ టైం వేర్ యూ హ్యావ్ టు గో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేట్లెట్ కౌంట్. అంటే ప్లేట్లెట్ కౌంట్స్ ఎన్ని ఉన్నా కానీ, అంటే లక్ష ఉన్నాయి నాకేం కాదు అని చెప్పి చెప్పారు పక్కింటి వాళ్ళకి, వాళ్ళకి 50,000 60,000 వచ్చాయి కణాలు, రక్త కణాలు, అయినా కానీ బాగానే ఉన్నారు, లక్ష కదా ఏం కాదు. సి ప్లేట్లెట్ కౌంట్ ఎప్పుడు ఇంపార్టెంట్ కాదండి, ప్లేట్లెట్ కౌంట్తో పాటు వి సి అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ డేంజర్ సైన్స్. ఎందుకు ఇంత ప్రమాదకరం డెంగ్యూ? అందరికీ, చాలామందికి మన చుట్టుపక్కల చాలామందికి డెంగ్యూ వచ్చి నయమైన వాళ్ళు ఉంటారు, సీరియస్ అయ్యి చాలా రోజులు హాస్పిటల్లో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. సో ఎవరికి ఎక్కువ ప్రమాదం? ప్రీవియస్గా డెంగ్యూ వచ్చి మళ్ళీ ఈసారి కూడా నెక్స్ట్ ఇయర్, అంటే పోయిన సంవత్సరం డెంగ్యూ వచ్చింది, మళ్ళీ ఈ సంవత్సరం డెంగ్యూ వచ్చింది అంటే మనం లైట్ తీసుకోవడానికి లేదు ఆర్ ఇగ్నోర్ చేయడానికి అస్సలు లేదు.
మల్టిపుల్ టైమ్స్ డెంగ్యూ వచ్చింది అని అంటే అలాంటి వాళ్ళు షాక్కి వెళ్ళే ఛాన్సెస్ ఆర్ మోర్. అంటే అలాంటి వాళ్ళల్లో సీవియర్ డెంగ్యూ శాతం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇవి డెంగ్యూ షాక్, దీని గురించి తెలుసుకున్నాం. ఇంట్లో మీరు చేయాల్సింది నేను చెప్పాను, అండ్ అందరికీ ఏంటి పాపం డాక్టర్ అడ్మిట్ అన్నారు, వాళ్ళని అడ్మిట్ చేయలేదు, వీళ్ళని అడ్మిట్ చేశారు, చాలామందికి భయాలు ఉంటాయి, అపోహలు ఉంటాయి. సో అసలు మేము యాజ్ డాక్టర్స్ మేమేం చేస్తాము అంటే, లెస్ దెన్ 1 ఇయర్ పిల్లలకి డెంగ్యూ వస్తే కొంచెం సీవియర్ ఫార్మ్ ఆఫ్ డెంగ్యూ ఉంటుంది. సో యాజ్ డాక్టర్ మేము కూడా మీకు సజెస్ట్ చేసేది ఆల్వేస్ బెటర్ టు బీ అండర్ అబ్జర్వేషన్ లాగా చెప్తాం. కానీ దాని తర్వాత మోర్ దెన్ 1 ఇయర్ బాగా మంచిగా ఉంది బేబీ, అండ్ ఫుడ్ తీసుకుంటున్నారు బాగానే, అడిక్వేట్ హైడ్రేషన్ అంటే పాలు బాగానే తాగుతున్నారు, వాటర్ బాగానే తాగుతున్నారు, అండ్ యూరిన్ బాగానే ఉంది అంటే మేము జనరలీ కూడా వీ డోంట్ అడ్వైజ్ అడ్మిషన్, వీ విల్ సే వార్నింగ్ సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి పంపించడం అనేది జరుగుతుంది. సో ఎలాంటి వాళ్ళకి అడ్మిట్ చేస్తాం, రక్త కణాలు పడిపోతున్న పేషెంట్స్, అంటే డే టు డే ఈరోజు 100,000 ఉండి నెక్స్ట్ డే 70,000 ఉన్నాయి, ఆ తర్వాత తగ్గుతున్నాయి. సో తగ్గే క్రమంలో ఉన్నాయి ప్లేట్లెట్స్ అని అంటే వీ డెఫినెట్లీ అడ్వైజ్ అడ్మిషన్. సెకండ్ థింగ్, యాజ్ ఇస్ ముందే చెప్పినట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూసుకుంటాం. కడుపు నొప్పి ఉంది అండ్ ఇంకేదైనా ప్రాబ్లం ఉంది అండ్ బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉంది అన్నప్పుడు కూడా మనం అనేది అబ్జర్వేషన్లో పెట్టడం అనేది జరుగుతుంది. అందరికీ కణాలు అయితే ఎక్కించరండి. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ డాక్టర్, అంటే డాక్టర్ పేషెంట్ని బట్టి వీ డిసైడ్ ఎవరికి అవసరం పడవచ్చు, ఎవరికి అవసరం పడకపోవచ్చు అనేది. సో దిస్ మనం అడ్మిషన్ అయ్యాక కూడా మేము ఇవన్నీ చూసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంతసేపు డెంగ్యూ లక్షణాల గురించి చెప్పాను, మరి డెంగ్యూ రాకుండా ఎలా కాపాడుకోగలుగుతాం మన పిల్లల్ని? సో డెంగ్యూ రాకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ మస్కిటోస్ కుట్టకుండా చూసుకోవాలి. ఈ మస్కిటోస్ మేజర్గా పొద్దున్న టైంలో కుట్టే మస్కిటోసే, టైగర్ మస్కిటోస్. సో పొద్దున్న టైంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి ఫుల్ హ్యాండ్స్ వేయడం పిల్లల్లో. అండ్ బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని క్రీమ్స్ అవైలబుల్ ఉంటాయి, న్యాచురల్ ఆయిల్స్తో చేసినవి, అవి చాలా స్ట్రాంగ్ స్మెల్తో ఉంటాయి. మీరు మీ డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ చేయండి, వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు అకార్డింగ్ టు బేబీస్ ఏజ్ ప్రకారం. సో అవి కొన్ని అప్లై చేస్తే ఈ దోమలు కుట్టకుండా అట్లీస్ట్ మనం హెల్ప్ చేయొచ్చు పిల్లలకి. నెక్స్ట్ థింగ్ ఇస్ నెట్స్ యూస్ చేయడము, విండోస్కి మెషెస్ పెట్టుకోవడము, ఇలాంటివి అందరూ చేస్తుంటారు, ప్లీజ్ కంటిన్యూ. ఇంకా మీకేమైనా తెలుసుకోవాలి అనుకుంటే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు కింద డౌట్స్ కామెంట్ సెక్షన్లో అడగచ్చండి. థ్యాంక్ యూ.